క్రిమియాకు వెళ్లే కెర్చ్ బ్రిడ్జ్ పై పెను విస్ఫోటనం తర్వాత ఉక్రెయిన్ రష్యా మధ్య పోరు భీకరంగా సాగుతోంది. జపోర్జియా నగరంపై రష్యా చేసిన రాకెట్ దాడుల్లో 17 మంది మరణించారు, అనేక మందికి గాయాలయ్యాయి. 5 ప్రైవేటు ఇళ్లు, ఒక అపార్ట్మెంట్ భవనం ధ్వంసమయ్యాయి, మరో 40 ఇళ్లు దెబ్బతిన్నాయి. జపోర్జియా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇరు దేశాల సైన్యాల మధ్య పోరు ఉధృతంగా సాగుతోంది. క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా భూభాగంతో అనుసంధానించే అత్యంత కీలకమైన ఏకైక వారధి కెర్చ్ రోడ్ రైలు వంతెనపై భారీ పేలుడు సంభవించిన తర్వాత ఉక్రెయిన్పై రష్యా దాడులు తీవ్రతరం చేసింది. రష్యా సునిశిత తనిఖీలను దాటుకుని పేలుడు పదార్థాలున్న ఓ ట్రక్కు ఐరోపాలోనే అతి పొడవైన ఆ వంతెనపైకి ఎలా వెళ్లగలిగిందన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ దాడి వెనుక ఉక్రెయిన్ ప్రమేయం ఉందని రష్యా అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో దాడులు ఉధృతం చేసింది. ఐరోపాలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రానికి సమీపంలో ఉన్న ఉక్రెయిన్ లోని జపోరిజియా నగరంపై రష్యా చేసిన రాకెట్ దాడిలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు, అనేక మందికి గాయాలయ్యాయి. ఈ దాడిలో 5 ఇళ్లు, ఒక అపార్ట్మెంట్ భవనం ధ్వంసమైంది, 40కి పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ నగరం చుట్టుపక్కల ఉక్రెయిన్ రష్యా సైన్యాల మధ్య భీకర పోరు జరుగుతోంది. దక్షిణ ఉక్రెయిన్ లో జపోరిజియా కీలక నగరం. దీనికి సమీపంలో ఉన్న అణు విద్యుత్ కేంద్రం రష్యా ఆధీనంలో ఉండగా నగరం మాత్రం ఉక్రెయిన్ నియంత్రణలోనే ఉంది. ఉక్రెయిన్ లోని లుహాన్స్క్, డొనెట్స్క్, జపోరిజియా, ఖెర్సన్ ప్రాంతాలను విలీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించిన తర్వాత మాస్కో, కీవ్ దళాల మధ్య పోరు తీవ్రమైంది. ఖెర్సన్ లోని 2400 కిలోమీటర్ల భూభాగాన్ని రష్యా ఆక్రమణ నుంచి ఉక్రెయిన్ సైన్యం విముక్తి కలిగించింది. ఖెర్సన్ జిల్లాలో 6, బెరిస్లావ్ జిల్లాలో 61 ప్రాంతాలకు రష్యా సేనల నుంచి విముక్తి కలిగించినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. గత నెల చివరి నుంచి ఖెర్సన్ ప్రాంతంలో ఉక్రెయిన్ దళాలు క్రమంగా ముందుకు వెళుతున్నాయి.